అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారు, అదేవిధంగా ఆలీ గారు, జోగినాయుడు గారు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. దానితోడు నిర్మాతలుగా ఉన్నటువంటి కళ్యాణ్ గారు, రమా సత్యనారాయణ గారు, మా ఆఫీస్కు సంబంధించినటువంటి సిటీఓ, అదేవిధంగా ఆడిటరు సూర్యనారాయణ గారు కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. వారి పేరు నచికేత్. అందరికీ ఆహ్వానం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించవలసినటువంటి దాన్ని మే హైదరాబాదులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని చెప్పే ముందు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అనేటువంటిది భారతదేశంలో భారత ప్రభుత్వం అనుమతించినటువంటి రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడినటువంటి దాంట్లో భారతదేశంలోనూ ఏ ప్రాంతంలోనూ ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా ట్రిపుల్ ప్లే సర్వీసెస్ని మేము అందిస్తున్నాం. కేబుల్ టీవీ, ఇంటర్నెట్టు, టెలిఫోను మూడు కలిపి ఒకే బాక్సులో ప్రజలకి సరసమైనటువంటి ధరలకి అందించేటువంటి పద్ధతి. దీనిని వినియోగించుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంలో సుమారు 8 నుంచి 9 లక్షల మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా కలిపి. దీనికి సంబంధించినంత వరకు కూడా దీనిలో ఒక విధానంగా నూతనంగా ముందుకు వెళ్ళడానికి భారతదేశంలో లేనటువంటి దాన్ని ఇక్కడ తీసుకురావడానికి కారణం ఐపీటీవీ ద్వారా మొత్తం ఈ అన్నిటిని కూడా ఇవ్వటం జరిగింది. నెట్ ద్వారా ఈ సినిమా అనేటువంటిది కానీ, ఈ ఎంటర్టైన్మెంట్ కానీ, ఇతరత్ర ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా అన్ని రకాల టీవీల వాళ్ళవి మేము టెలికాస్ట్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన క్రమం ఏదైతే ఆయన అడుగుపెట్టిన నాటి నుండి ఉన్నదో, ప్రజల ముంగటికే పరిపాలన, ప్రజల ముంగటికే ఆరోగ్యం నిన్నే ప్రారంభించడం జరిగింది. ప్రజల ముంగటికే అన్నీ కూడా వెళ్ళాలి అనేటువంటి, ప్రజానీకం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏ సమస్య వచ్చినా వాలంటీర్ ద్వారా మొత్తం అతనికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు తన ఇంటి ముందుకు రావడానికి ఏ రకంగా అయితే చేశారో ఆ తరహాలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి పద్ధతిలో మేము ఏపీ ఫైబర్ నెట్ నుంచి తీసుకున్న నిర్ణయం ప్రజల వద్దకే సినిమా అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రజల వద్దకే సినిమా అని అంటే, ఎక్కడైతే మీరు ప్రొడ్యూసర్స్ అనేటువంటి వాళ్ళు, మేము ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొడ్యూసర్లకు కానీ, పెద్ద పెద్ద హీరోలకు కానీ, చిన్న హీరోలకు కానీ ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదు. థియేటర్లో ఏ రోజైతే పడుతుందో అదే రోజున డైరెక్ట్గా ఏపీ ఫైబర్ నెట్ సంబంధించిన టీవీల్లో కూడా ఇది టెలికాస్ట్ అవుతుంది. దీన్ని టెలికాస్ట్ అవ్వడానికి 24 అవర్స్ టైం ఉంటుంది. 24 అవర్స్లో వాళ్ళు చూసుకోవడానికి వీలు పడుతూ ఉంది. సినిమాని బేస్ చేసుకుని దాని యొక్క రేటుని 50-50 మోడల్లో ప్రొడ్యూసర్కి, ఐపీఎస్ఎఫ్ఎల్కి 50-50 మోడల్లో దీన్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటే అప్పుడు మార్చుకుంటానికి కానీ, దాని అగ్రిమెంట్లు చేసుకుంటాను కానీ పక్కాగా లీగల్గా కూడా చేయడానికి ఉంటుంది. దీనికి ఓటీటీ ప్లాట్ఫామ్కి, దీనికి డైరెక్ట్గా సినిమా ఓనర్లకి, లేకపోతే కనుక సినిమా థియేటర్ ఓనర్స్కి కూడా సంబంధం లేనటువంటిది దీనికి తీసుకుంటున్నాం. సరే, దీనికి సంబంధించినంత వరకు కూడా ఎవరెవరు చూస్తారు, ఎంతవరకు చూస్తున్నారు అనేటువంటిది కూడా డేటా మా దగ్గర ఉంటుంది. ఐపీటీవీలో మాత్రమే ఉండేటువంటి ఫెసిలిటీ ఇది ఒకటే ఉన్నది. కాబట్టి ఈ ఐపీటీవీ ద్వారా దీన్ని రిలీజ్ చేసినట్లయితే పైరసీని అవాయిడ్ చేయడానికి వీలు పడుతుంది, నెంబర్ వన్. అదేవిధంగా ప్రొడ్యూసర్కి లాభపడేటువంటి పద్ధతిలో, ముఖ్యంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజానీకం కొత్త సినిమా చూడాలంటే టౌన్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది రాకుండా డైరెక్ట్గా ఇంట్లోనే ఆ టీవీలోనే చూసుకునేటువంటి పద్ధతి దీన్ని రోజున మనం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ఇప్పటికే 55,000 కిలోమీటర్ల వైర్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. 1,000 కిలోమీటర్లు తీసుకునేటువంటి దానిలో పాప్స్ అనేటువంటిది, అంటే ఏదైతే ఓఎల్టీలు ఓఎన్యూలు అని అంటున్నామో
ఆ వన్ అట్టిన్ వోల్టీలన్నింటినీ కూడా సబ్స్టేషన్స్లో పెట్టి అనింటరప్టెడ్ నెట్ని అందజేసేటువంటి క్రమంలో మేము తీసుకోవడం జరిగింది. కాబట్టే భారతదేశంలో ఉండేటువంటి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక టీమ్స్ని మా గవర్నమెంట్ దగ్గరికి ఏపీఎస్ఎఫ్ఎల్ దగ్గరికి పంపించటం, వెరిఫై చేయించటం, ఏ రకంగా మేము చేస్తున్నాం అనేటువంటి చూడటం అనేది జరిగింది. 350 రూపాయలకు మాత్రమే ఈ మూడింటిని మేము అందజేయడం జరుగుతూ ఉంది. రీసెంట్గా మేము ఈ మధ్యకాలంలో 190 రూపాయలకి మాత్రమే నెట్వర్క్ మాత్రం ఇవ్వడానికి కూడా చెప్పున్నాం. ఇతర ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ లేనటువంటి పద్ధతిలో 190 రూపాయలకే ఇవ్వటం అనేటువంటి జరిగింది. 20 MBPS ఈ ఇచ్చేటువంటి దానిలో అదే 240 రూపాయలకి 60 MBPS అన్లిమిటెడ్ జీబీ ఇచ్చేటువంటి పద్ధతిలో మేము కొత్త దాన్ని కూడా ఈ మధ్యకాలంలోనే ప్రారంభించడం జరిగింది. దీనికి తోడు మేము ఈ రోజున తీసుకునేటువంటి నిర్ణయం ఓటీటీ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మేము దానిలోకి రావటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీని అందరి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నింటి కాల్ఫర్ చేసి దాని నుంచి వచ్చేటువంటి ఫ్రూట్ఫుల్నెస్, అదే గవర్నమెంట్ కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ కానీ పనికొచ్చేటువంటి పద్ధతిలో వాటన్నింటినీ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ప్లాట్ఫామ్ను కూడా మేము తయారు చేయటం అనేది జరుగుతుంది. కానీ దానికి డిఫరెంట్గా ఈ రోజున ఈ కార్యక్రమం మేము తీసుకోవడానికి కారణం పల్లెటూరులో ఎక్కువ కనెక్టివిటీ ఉండేటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్, దానికి సంబంధించిన వరకు కూడా డైరెక్ట్గా సినిమా థియేటర్లో పడినటువంటి క్షణంలోనే ఈ ఈ ఏపీఎస్ఎఫ్ఎల్లో కూడా ప్రదర్శించడం అనేటువంటి జరుగుతుందనేటువంటిది. ఈ కాన్సెప్ట్ భారతదేశంలోనే మొట్టమొదటిది. అందుకే ప్రజల ముంగటికే సినిమా అనేటువంటి పద్ధతిలో తీసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఏ రకమైనటువంటి ఇది లేకుండా వారు డైరెక్ట్గా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఇచ్చేటువంటి కంటెంట్ని బేస్ చేసుకుని మా ఫార్మెట్లోకి మేము మార్చుకుని దీన్ని ఇమ్మీడియట్గా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఆ వారు ఏ రకమైన ఫార్మెట్లు ఇచ్చినా కానీ కూడా మా సంస్థ దీన్ని పనిచేసేటువంటి దానిలో మా సిటీఓ గారు ఇతర స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు కూడా, వారందరూ కూడా దాన్ని తయారు చేయటం అనేటువంటి జరిగింది. దీన్ని బేస్ చేసుకుని దీన్ని ఈ రోజున లాంఛనంగా ప్రారంభించడానికి ఈ 3 ప్రతినిధులు మాకు ముఖ్యంగా ఆలీ గారు, మా కృష్ణమురళి గారు నాయుడు గారు, జోగి నాయుడు గారు కూడా వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించినట్టుగా కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ లాంఛనంగా హైదరాబాద్ ఎన్నుకుంటానికి కారణం ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఇక్కడే ఉన్నారు, డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, యాక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు అనేటువంటి దాంతో దీన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడి నుంచే దీన్ని ప్రారంభించామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. వెస్ట్ బెంగాల్లో బసు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలంలో ఆ కమ్యూనిస్టుల్లో ఆ కమ్యూనిజంలో ఉన్న రక్తం ఇంకా మా గౌతమ్ రెడ్డి గారి దగ్గర ప్రవహిస్తూనే ఉంది. హానెస్ట్ ఫెలో, నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నన్నయ్యని తీసుకొచ్చి నా ప్యానల్లో అసిస్టెంట్ సెక్రటరీగా నుంచోబెట్టాడు బలవంతంగా, హైయెస్ట్ మేరిట్తో నన్ను గెలిపించాడు. ఎవరు యాక్టివ్గా ఉంటారు, ఎవరు క్రమశిక్షణగా ఉంటారు, అవన్నీ గౌతమ్ రెడ్డికి బాగా తెలుసు. నేను ఆయన ఏమన్నా నన్ను పోస్తాను కృష్ణమురళి గారు అంటున్నారు, నాకు చాలా అంబరాసింగ్గా ఉంది. అరే అని పిలిచే స్వతంత్రం మా గౌతమ్ రెడ్డికి ఉంది, నేను గౌతమ్ రెడ్డి గారు అనలేకపోతున్నా. అన్నా అనలేనిక నేను నాకు 37 ఏళ్ళు ఈ సినిమా పరిశ్రమతో సంబంధం ఉంది. నాకు సినిమా స్క్రిప్ట్ రాసుకోవటం, లొకేషన్ చూసుకోవటం, సినిమా తీయటం, దాన్ని బయర్లకు అమ్మటం లేదా ఓన్గా రిలీజ్ చేయటం, తర్వాత పబ్లిసిటీ చేసుకోవటం, ఇంతవరకు నేను ఫుల్ కమాండ్ నాలో ఉంది. ఎవరికి సినిమా కొన్నా కొనకపోయినా చక్కగా తీసి రిలీజ్ చేసుకోవటం అనేది వరకు నాకు తెలుసు. కానీ కొత్తగా ఈ పేపర్ నెట్ అనేది మా అన్న చెప్తే అందులో నాకేమి నచ్చిందంటే బాగా, ఏ రోజు నిర్మాత సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాడో అదే రోజు రూరల్లో అంటే విలేజుల్లో చిన్న చిన్న గ్రామాలు కానీ పెద్ద గ్రామాలు కానీ మేజర్ పంచాయతీలు కానీ వీటిల్లో కూడా సినిమా డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇంట్లో కూర్చొని అనేది నాకు బాగా నచ్చిన విషయం. అది దీనివలన నిర్మాతకి లాభమా నష్టమా అనేది ఒకటి బేరీజ్ వేసుకోవాలి.
సేమ్ టైం చిన్న నిర్మాతలే ఇందులో ప్రత్యక్షంగా సినిమా వేదిక వాళ్ళ లేదా పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇట్లా చేయొచ్చా? పెద్ద పెద్ద హీరోస్కి సినిమా తెలుసు కదా టికెట్ రేట్లు అవి మిగతా అన్ని హంగామా చాలా ఉంటాయి, అది ఇందులో వేయడానికి ఇష్టపడతారా లేదా? ఇందులోనే త్రూ పెద్ద హీరో చిరంజీవి గారి సినిమా కూడా ప్రత్యక్షంగా ఫైబర్ నెట్లో కనుక వేయగలిగితే అది ప్రజలకి చాలా హెల్ప్గా ఉంటుందా? పరిశ్రమ కంటే హీరోల కంటే డైరెక్టర్ల కంటే నిర్మాతల కంటే కూడా పోని వాళ్ళలా కూడా ప్రజలు కూడా సుఖపడతారా అనేది మాతో వస్తే మాత్రం ఇది చాలా చాలా గొప్ప మ్యాటర్ అవుద్ది. ఇది నాకంటే మా కళ్యాణ్కి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన నిర్మాతగా చూస్తున్నాను కాబట్టి ఫుల్ కమాండ్ ఏ టు జెడ్. ఆ బాడీ ఎలా స్కాన్ చేస్తారో తెలుగు పరిసరం మొత్తం అలా స్కాన్ చేశాడు ఈయన. అంత కమాండు కళ్యాణ్కి ఉంది కాబట్టి ఈ కళ్యాణ్ సహాయ సహకారాలు ఈ నెట్కి చాలా చాలా అవసరం. ఎందుకంటే మా గౌతమ్ రెడ్డి అన్న ఏం చేయగలడంటే మీ తెలుగు సినిమా పరిశ్రమకి ఏం చేస్తే మా నెట్ ద్వారా మీరు లాభపడతారు, మీరు సంతోషపడతారు, ఇంకా బాగా డెవలప్ అవుతుంది మీ సినిమా ఇండస్ట్రీ అంటే అవి చెప్పగలిగితే హీ కెన్ డూ 100% ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో పరిశ్రమ కూడా అంత ఉపయోగపడేలాగా ఆయన చేయగలడు. ఆయన నాకు తెలుసు, 40 ఏళ్ళ నుంచి మా ఇద్దరు పరిచయం, యూనివర్సిటీలో చదువుకున్నాం, అంత డెడికేషన్ ఉన్న మనిషి కాబట్టి గౌతమ్ రెడ్డి గారి ఈ ఈ విషయంలో ఈ ఈ ప్రాజెక్ట్ మీ ముందు తీసుకొచ్చారు కాబట్టి ముఖ్యంగా నేను కళ్యాణ్ అన్నని రామచంద్రాయణ గారిని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతల్ని దర్శకుల్ని హీరోల్ని అందరిని ప్రార్థిస్తున్నా. ఇది చాలా చాలా ఉపయోగకరం అనుకుంటే మీరందరూ దీన్ని కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికే మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఒక నిర్మాత కష్టపడి ఒక సినిమా తీస్తే సినిమా రిలీజ్ అయిన రోజున ఒక యాప్ ఉంది, ఆ యాప్ పేరు ఐ బొమ్మ అంట. ఐ బొమ్మ ఎక్కడి నుంచి దాన్ని ఆపరేట్ చేస్తారో చేసేవాడికి కూడా తెలియదు, ఎందుకంటే వాడు ఉండేది భారతదేశంలో కాదు, ఎక్కడో ఇతర దేశాల్లో. ఆ దేశం నుంచి వాడు ఆపరేట్ చేస్తుంటాడు. ఐ బొమ్మ అనే ఒక యాప్, మీరు థియేటర్లో కూడా అంత క్వాలిటీ ఉండదేమో, అంత అద్భుతమైన క్వాలిటీతో పాటు ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా దాన్ని చక్కగా వాడు రిలీజ్ చేసి, మరి దాని మీద ఐ బొమ్మ అనేవాడు ఎంత సంపాదిస్తున్నాడో నాకైతే తెలియదు, ఆ భగవంతుడికి తెలియాలి. కానీ ఒక నిర్మాత కష్టపడి డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి, లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, లేకపోయినా భార్య పుస్తుతో సహా టాకెట్ పెట్టి ఒక సినిమా తీస్తే చాలా సింపుల్గా దాన్ని ఐ బొమ్మ అనేది యాప్లో, ఐ బొమ్మ అనేది ఒకటే కాదు ఇట్లాంటి చాలా యాప్స్ వచ్చేసి ఉన్నాయి. గతంలో కూడా మనం ఇండస్ట్రీ నుంచి చాలాసార్లు సైబర్ క్రైమ్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వటం, ఆ తర్వాత దీన్ని అంటే చాలా ఈజీ అయిపోయింది, ఈజీ మనీ కోసం అలవాటు అయిపోయి ఎవరో కష్టపడింది మనం ఎందుకు సొమ్ము చేసుకోకూడదని ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా బారి తెగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాం. కానీ ఎవరు కూడా ఒక స్టెప్పు అంటూ ఇండస్ట్రీలో మహామహులు గొప్ప గొప్పలు అందరూ ఉన్నారు, మనమంతా ఒక మాట మీద ఉండి ఎందుకు దీని మనీ అరికట్టకూడదు, ఎందుకంటే ఒక షార్ట్ చేయాలంటే ఎంత కష్టం అనేది మనందరికీ తెలుసు. అది పెద్ద సినిమాకి దాదాపు ఒక ఇంతమంది కమెడియన్స్, ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఆ కెమెరామెన్కి టైం ఇవ్వాలి, ఆ షార్ట్ తీయాలంటే మినిమం లైటింగ్ చేయడం కానీ అందరు పొజిషన్ తీసుకోవడం కానీ మినిమం 1 అవర్ పడుతుంది, అది ఎక్స్పీరియన్స్ కెమెరామెన్ అయితే. సో ఇటగా ఎంతో కష్టపడి తీస్తున్న సినిమాని ఈ విధంగా ఇటగా యాప్ల్లో రిలీజ్ చేస్తుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. అండ్ అలాగే గతంలో చాలాసార్లు బాబా కళ్యాణ్ గారు కూడా గతంలో కూడా చాలాసార్లు మాట్లాడటం జరిగింది. అండ్ అలాగే దీన్ని అరికెట్టింది ఎక్కువ తమిళనాడులో, అలాగే కర్ణాటకలో. అండ్ అలాగే ఇక
బాలీవుడ్ అంటే మీ అందరికి తెలుసు, అది సినిమా హిట్ అయితే కొన్ని వేల కోట్లకు వెళ్తుంది, లేదంటే ఎంత ఖర్చు పెట్టినా అది అలా అయిపోతుంది. కానీ పొద్దులు లిగిస్తే మన జీవితమే ఒక సినిమా, మన బతుకే ఒక సినిమా, అది తప్ప మనకి వేరే ఏది చేత కాదు. దానికోసం మనం పాకులు ఆడుతుంటాం పొద్దున్న లిగిస్తే రాత్రి పడుకునేదాకా. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, ఇండస్ట్రీలో ఉన్న ప్రతివాడు పుట్టగానే అమ్మ అంటాడు, ఈ ఇండస్ట్రీలో ఉన్నవాడు పొద్దున్న లేవగానే సినిమా అంటాడు. సో ఆ సినిమాని నమ్ముకున్న మనం ఈ రోజున మనం ఎందుకు ముందుకెళ్ళకపోతున్నాం అనేది దీన్ని అరికట్టడానికి, అండ్ అలాగే దీన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది, అండ్ అలాగే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా దీన్ని ఇంకా గట్టిగా తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి దీన్ని అరికట్టడానికి కొంతమంది పెద్దోళ్ళు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మనం ఒక పీడిఎఫ్ లాంటిది ఒకటి తయారు చేసి, సార్ ఇవి ఇంత కష్టపడుతున్నాం, ఇవ్వండి ఇస్తారు, ఈ ఫైల్ మీ ఇస్తాను, దీన్ని కాపాడితే ఇండస్ట్రీ బాగుంటుంది, కొన్ని లక్షల మంది ఇండస్ట్రీని నమ్ముకొని బతుకున్నారు అని చెప్పడానికి ముందు వ్యక్తుల్లో ఫస్ట్ నేనుంటాను. సో అలాగే అన్న పోసాని కృష్ణమూర్తి అవ్వచ్చు, అలాగే అన్న గౌతమ్ రెడ్డి అవ్వచ్చు, అలాగే బాబు కళ్యాణ్ అవ్వచ్చు, రామచంద్రనాయుడు గారు, జోగి నాయుడు, అలాగే ఇంకా పెద్దోళ్ళు, అలాగే మా ఆర్టిస్టర్ గారు, ఇలాగే ఇంకా ఎంతోమంది ఇండస్ట్రీకి మనం కాపాడుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. సో అట్లాంటి క్రమంలో ఒక చిన్న నిర్మాత సినిమా తీస్తే ఏమైపోతుంది నా సినిమా, ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి సినిమా తీయచ్చు, కానీ ఒక సినిమా రిలీజ్ చేయాలంటే దాని వెనకాల ఉన్న కష్టం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇంత పెద్ద నిర్మాత అయినా రీసెంట్గా వారి భార్య ఒక సినిమా తీశారు, దానికి ఎంత కష్టపడ్డారో అది వాళ్ళకి తెలుసు. అలాగే నేను ఒక సినిమా తీసే అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనేది, దాన్ని రిలీజ్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. బట్ ఏంటంటే ఆ సినిమాకి నేను నిర్మాత కాకపోయినా ఆ సినిమా నా భుజాల కింద నా భుజాల మీద వేసుకొని నేను నా స్నేహితులకి హెల్ప్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ఇట్లాంటి చిన్న నిర్మాతలకి ఇది ఒక చిన్న ఆక్సిజన్ లాంటిదని నేనైతే ఫీల్ అవుతున్నాను. తప్పకుండా ఈ ఫైబర్ నెట్వర్క్లో రిలీజ్ అయిన రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చూడటం అనేది అసలు ఎంత గొప్ప అనేది, ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడో రోడ్డు మీద సినిమా వేస్తున్నారు అనగానే అది పాత సినిమా వచ్చు, కానీ అది చూస్తున్నప్పుడు చాలా ఆనందం ఉండేది, కానీ రిలీజ్ రోజునే మన ఇంట్లో కూర్చొని మన సినిమా చూస్తున్నాం. అండ్ అంతేకాకుండా ఈ 2 సంవత్సరాలు కోవిడ్ మన గుణపాఠం నేర్పించింది ఏంట్రా అంటే థియేటర్లు ఓపెన్స్ లేవు, అందరూ భాష అర్థం కాకపోయినా కొరియా సినిమాలు, జపాన్ సినిమాలు, చైనా సినిమాలు కూడా చూశారు ఇంట్లో కూర్చొని. అది ప్రజల్లో ఎలా అయిపోయిందంటే థియేటర్కి వెళ్ళి ఏం చూస్తుంది, వచ్చేస్తుంది కదా 1 మంత్లో చూసేద్దాం టీవీలో అని ఇలాగా అలవాటు అయిపోయారు. సో ఇట్లాగా చిన్న సినిమానే కాదు పెద్ద సినిమాని కూడా ఈ సైబర్ నెట్వర్క్లో మనకి ఫైబర్ నెట్వర్క్లో ఏదైతే మన సినిమా చూపిస్తున్నామో అది నిర్మాతకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉంది. సో చిన్న నిర్మాతలు డెఫినెట్గా దీన్ని ఆదరిస్తారండి. అలాగే నాట్ ఓన్లీ చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు, పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తే డెఫినెట్గా మనందరికీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుందని నా ఉద్దేశం. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పాత్రికే మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్క మిత్రులకి నా నమస్కారం. అంటే ఈ ఫైబర్ నెట్వర్క్ అనేది ఆంధ్రాలో వచ్చింది, ఇప్పుడు దాన్ని పట్టించుకునేవాళ్ళు లేడు, దాన్ని ట్రాక్లో పెట్టేవాళ్ళు లేరు. అనుకోకుండా దాని మీద ఒక అవగాహన ఉండటం వల్ల కొదలరెడ్డి గారు దీన్ని లీడ్ తీసుకోవటం అనేది చాలా మంచి నిర్ణయం. సూర్యనారాయణ గారు నా దగ్గరకు ఫస్ట్ దీన్ని సార్ ఇలాగా ఒక లీడ్ అనుకుంటా ఉన్నాం, మీరు బాగా దీని మీద నెట్వర్క్ చేసి ఉంటారు కదా, అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలాగా మన ఇండస్ట్రీ ఎలాగా దీనికి తోడ్పాటు లీడ్ చేస్తుందని డిస్కషన్ పెట్టినప్పుడు దాదాపు 1 గంట కూర్చొని మాట్లాడాం మేము. ఇందాక మా బాబు చెప్పినట్టు
వీడియో పైరసీ అనే దాన్ని ఫస్ట్ నేను సెక్రటరీగానే ఉన్నా ఛాంబర్కి స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు ఎలా చేస్తారు ఎలాగా ఏంటి అంటే పట్టుదల కావాలి ఫస్ట్ అలాగా స్టార్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆ వీడియో పైరసీకి స్కాట్లాండ్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫండ్స్ ఇచ్చింది చాలామందికి తెలియదు ఇది వరల్డ్లో ఫేమస్ అయినటువంటిది స్కాట్లాండ్ పోలీస్ అలాంటి పోలీస్ మనము చేసినటువంటి నెట్వర్క్ క్యాప్చరింగ్ షాక్ అయ్యారు వాళ్ళు అంటే ఏదన్నా చేయాలంటే దాని మీద ఒక ఇంట్రెస్ట్ కలగాలి ఈరోజు అదృష్టం కొద్ది అనుకోకుండా బావాలి కానీ లేకపోతే రాజా మురళి అంటే లక్కీగా ఇందాక నేను గౌతమరెడ్డి గారితో చెప్పా ఇదే మాట సార్ సినిమా ఇండస్ట్రీకి మన గవర్నమెంట్ ఏమి ఇది చేసింది అనేది వదిలేస్తే గొప్ప వ్యక్తులు ఏ స్వార్థం లేనటువంటి ఇద్దరిని మాత్రం మీరు బాగా సెలెక్ట్ చేసుకొని మా సినిమా ఇండస్ట్రీ పెట్టారండి డెఫినెట్గా న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది అని ఇందాక బయట మాట్లాడుకున్నాం సరే దాని విషయాన్ని ఇది పక్కొస్తే డెఫినెట్గా వాళ్ళిద్దరూ బాగా చేస్తారు ఒక ఉద్యమ భావం ఏ ఆశ ఏదో చేసేద్దాం సంపాదిద్దాం తిద్దాం అనే ఆశ లేనటువంటి ఒక మంచి చైర్మన్ మనకు ఉంటాం అనేది మన అదృష్టం వాళ్ళ నాయకుడి మీద ఆయనకి అపారమైనటువంటి లవ్ ఉంది పేరు వచ్చేదాని కొరకు బాగా ఎంతైనా దీన్ని లీడ్ చేయగలరు దీనికి మనమేం చేయాలి సినిమా ఇండస్ట్రీ నుంచి సార్ ఒక్కటి మాత్రం నిజం ఇది ఒక చిన్న నిర్మాతకి జగన్ గారు ఇచ్చినటువంటి వరం ఎందుకంటే నాకు ప్రతి వారం బాధేస్తుంటుంది నాకు మా బాబు చెప్పాడు ఒక తన సినిమా తీశాడు నిజంగా సినిమా చూస్తే అసలు అంత ఫీల్ అయిపోతాం హిమ్లెట్ అయిపోతాం అంత గొప్ప సినిమా తీశాడు మా ఆవిడ తీసింది రీసెంట్గానే మొన్న మార్చి 3వ తారీఖు ఎస్వి కృష్ణారెడ్డి గారితో మళ్ళీ ఆయనకు ఒక మంచి ఇది కానీ రియల్గా ఆ రోజుకు కానీ ఇది ఉంటే ఈ సినిమాలకి చాలా ప్లస్ అయి ఉండేది ఈ మీడియా ఈ ట్రాక్ ఈ సిస్టమ్ కానీ చాలామందికి ఫస్ట్ డౌట్ ఏమొస్తుందంటే థియేటర్లో సినిమా ఉంది కదా థియేటర్ ఒప్పుకుంటాడా దీనికి అసలు చిన్న సినిమాకి థియేటర్లు ఇచ్చేదే ప్రాబ్లం అయినప్పుడు ఇది పెద్ద వరం అసలు ముందు వాడి సినిమా జనాల ముందుకు వెళ్ళద్ది ఎంత రెవెన్యూ వస్తుంది ఎలా వస్తుందంటే ఎనీ రూపీ ఎక్స్ట్రా వచ్చేది అది వాడికి ఆదాయమే కానీ అది అవగాహన కావాలి సంవత్సరానికి 200 సినిమాలు ఉంటున్నాయి సార్ జనాలకి నోచుకోలేక చాలామంది అంటారు పాపం సినిమా తీసేటప్పుడు వాడు వచ్చేసి చెప్పడం ద్వారా మనకు ఓటీటీ వచ్చేస్తుంది సార్ అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది ఏమీ రావు సార్ ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాని హీరోని ప్రాజెక్ట్ని బేస్ చేసే ఓటీటీ వస్తుంది లేదు ఒక సినిమా చిన్న సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే ఓటీటీ వస్తుంది యాక్చువల్గా రామ్ సత్యనారాయణ వాళ్ళు ఇలానే ఒక ఓటీటీ పాపం పెట్టారు అంటే ఇట్ ఈజ్ ఎ ఫీలింగ్ చిన్న నిర్మాతకి కెమెరా కంటే ముందు మా చైర్మన్ గారికి చెప్పుకుంటే ఉపయోగం జరుగుతుంది అంటే ప్రతి చిన్న నిర్మాత సంవత్సరానికి 200 సినిమాల్లో అక్కడ డబ్బాల్లో ఈరోజు అంటే డిజిటల్లో ఆగిపోయి మొత్తం డబ్బులు కట్టి సెన్సార్ కూడా చేయించుకొని సినిమాని రిలీజ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు దానికి ఈరోజు క్యూబ్ అయితేమి ఈఎఫ్ఓ అయితేమి వాళ్ళకి ఛార్జీలు కట్టి ఆ డబ్బు కూడా వెనక్కి తీసుకోలేక ఉన్నాడు అంటే ఎందుకనంటే థియేటర్కి ఆడియన్స్ రావటం అనేది ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోల సినిమాలు తప్పితే లేకపోతే ఈ సినిమా బాగుంది అని ఫ్రైడే సాటర్డే సండే వస్తే మండేకి ఆలోచిస్తున్నాడు అది కూడా మండే వాడికి ఏదైనా పని ఉంటే ఏముందలే నెక్స్ట్ వీక్ ఈ సినిమా వస్తుంది కదా మళ్ళీ ఓటీటీలో అనే ఫీలింగ్లో వెళ్తున్నాడు
ఇది నిజం. ఇందాక ఆలీ చెప్పిన దాంట్లో నా జీవితంలో నేను ప్రతి ఫ్రైడే రెండు సినిమాలు రిలీజ్ అయితే 8:45కి ఫస్ట్ సినిమా చూసి కంటిన్యూషన్ రెండో సినిమా చూసేవాడిని. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ రోజు సినిమాకి వెళ్ళలేకపోతే ఇంకా ఆ సినిమా నేను చూడలేకపోతున్నా. అంటే ఉండే వర్క్లోడ్ల మీద ఓకేలే తర్వాత మనం ఓటీటీలో చూడ అంటే ఒక సినిమా ఓడిగా బ్లడ్ అంతా దాని మీదనే డిపెండ్ అయ్యి ఆధారపడిన ఈ రక్తం మాంసం సినిమానే అయిన నాకే ఇలా ఉంటే కామన్ మెన్కే ఎలా ఉంటుంది అంటే ఈరోజు ఉన్నటువంటి వర్క్లోడ్లు సమస్యలు ఇది. అలాంటి వాళ్ళకి ఈ మీడియా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సార్ మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా ఇది ఫస్ట్ స్టార్టింగ్ చిన్న ప్రొడ్యూసర్లకే. నేను ఈరోజు చెప్తున్నా అది సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు నాకు తెలీదు, డెఫినెట్గా చాలా తొందరగానే అంటుకుంటుంది. ఏ పెద్ద సినిమా అయినా కూడా వాడికి డబ్బు ఏ దారిలో బాద్దాం అనేదే ఉంటుందండి, ఎక్కడ వచ్చేదాన్ని వదలరు. ఆ తర్వాత కాకపోతే ఈరోజేమో ఇది చిన్న నిర్మాతలకి పేదల ప్రాజెక్టు పెన్నిదిలాగా ఫస్ట్ స్టార్ట్ అవుద్ది, తర్వాత మాత్రం చాలా లోపనీయంగానే చంద్రయ్య గారి సినిమానో బాలకృష్ణ సినిమానో లేకపోతే బన్నీ సినిమాను రామచంద్రన్ సినిమాలను ఈ కనిపించి ఈ వెనక్కి వెళ్ళిపోతాయి. దయచేసి మీరు డెఫినెట్గా చిన్న నిర్మాతకు ఉపయోగపడేదానికే చేయండి సార్. ఈ 200 సినిమాలు ఉంటాయి, పెద్ద హీరోల సినిమాలు ఉంటే 20 ఉంటాయి సార్, 20 కంటే ఎక్కువ ఉండదు. అసలు చిన్న సినిమా అనేది లేకపోతే సినిమా ఇండస్ట్రీ దుకాణం మూసుకొని పారిపోతుంది సార్. 6 నెలలు 6 మంత్స్ ప్రతి దఫ నేను ఇదే చెప్తాను, కొత్త ప్రొడ్యూసర్ అనేవాడు కానీ లేకపోతే ఈరోజు సోకాళ్ళు చెప్పుకునే మాలాంటి వాళ్ళు 20-30 మంది ఇండస్ట్రీని కాపాడలేరు సార్, కాపాడలేరు. కృష్ణానగర్లో ఉండే ప్రతి సినిమా కార్మికుడికి భోజనం పెట్టలేరు, పెట్టరు. ఉన్నే స్టైల్ మేమేదో భోజనాలు ఇచ్చాం, బియ్యం బస్తాలు ఇచ్చాం, అవి ఇచ్చాం ఇచ్చాం, అవి సీన్ ఆ ఒక రోజు 2 రోజులే. కానీ ఓన్లీ వాళ్ళు వచ్చారు రియల్గా. ఫస్ట్ మీకు మేము ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, మీరు ఇందాకన్నారే పాలన అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాలని, సినిమా వాడు కూడా ఇక్కడ ప్రజలే, వాళ్ళ దగ్గరకు మీరు వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మా వాళ్ళకండి బెదవాడ దాకా రావాలి, లేకపోతే వైజాగ్ దాకా వెళ్ళాలనో లేకపోతే ఇంకో దాకా వెళ్ళాలనో. అంటే ఈ తెలుగు సినిమాకు ఉండే సమస్య ఏంటంటే, ఒక తల్లి ఒక తండ్రి ఇద్దరు తల్లులు, బేసిక్గా ఏమైపోయిందంటే భాష ఒక్కటే, రాష్ట్రాలు 2 అయిపోయినాయి. ఇక్కడ నుంచి నేను బయలుదేరి వచ్చి మా సీఎం గారిని అక్కడికి సీఎం గారిని కలవాలంటే 125,000 కుట్రలు కుతంత్రాలు ఇక్కడనే. మేము బయలుదేరేటప్పుడే మాకు స్టార్ట్ అవుతాయి సమస్యలు, ఎవడు ముందు వెళ్ళాలి ఎవడు వెనక వెళ్ళాలి, ఈ ముందు వెనకలో ఎత్తుకోటాలతో సరిపోద్ది. ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. రెండవది అక్కడికి వచ్చే లోపల ఇక్కడైతే ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం, ఓకే సీఎం గారు రమ్మన్నారట 3 గంటలకంటే, ఎక్కడ ఉండేవాడో సర్దుకొని టపక్కన వెళ్ళిపోగలడు. బేసిక్గా ఏపీలో సినిమా ఇండస్ట్రీ పాతుకునే దానికి వెళ్ళకపోవటం చిన్న ఈ డిస్టెన్సే తప్పితే, ఇక్కడ 40% సార్ వస్తుండేది, కొరవ 60% ఆంధ్రప్రదేశ్ నుంచే కదా వస్తుంది డబ్బు, అవి ఎవ్వరూ వదులుకోరు సార్. కాకపోతే నేను లాస్ట్ టైం సీఎం గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను, ఆయన మాత్రం చాలా విజన్ ఉంది సార్, ఆయనకి నాకు తెలిసినప్పుడు ఆ రోజు మాట్లాడిన దాంట్లో మాత్రం చాలా విజన్ ఉంది, తనకి సినిమా ఇండస్ట్రీని ఏపీలో డెవలప్ చేయాలనేది మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆ రోజు మాట్లాడిన ఒక 1/2 అవర్ ఉన్నాం, ఆ రోజు 1/2 అవర్లో 10-15 నిమిషాలు దాన్నే మాట్లాడారు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఆ రోజు ఫెడరేషన్లో ఉండే ఎఫ్డిసిలో ఉండేటటువంటి వాళ్ళు కరెక్ట్గా లీడ్ చేయలేకపోవటం, అవతల వాళ్ళు కూడా అవకాశం నాకు ఈరోజు ధైర్యంగా ఇంత ఇదిగా నేను ధైర్యంగా చెప్తున్నానంటే మాత్రం ఒకటే, దేర్ మురళి ఉన్నాడు, ఆలీ ఉన్నాడు, గౌతమ్ రెడ్డి ఉన్నాడు,
డెఫినెట్గా మీరు చేయగలరు. ఆయన దాకా తీసుకెళ్తే ఆయనకు ఉంది విజన్, దాన్ని తీసుకెళ్ళాలి, పోస్ట్ చేయాలి, లీడ్ చేయించాలి. ఏదైనా ఈ గొప్ప ప్రయత్నంతో సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా అక్కడికి రావాలి సార్. అక్కడ వర్కర్లను డెవలప్ చేయాలి సార్. ఈరోజు వైజాగ్కి వెళ్తే హైదరాబాద్ నుంచి ఎవరిని తీసుకెళ్ళాల్సిన పని లేదు, అక్కడ ఉన్నారు, రెడీగా ఫ్లైట్ దిగామా వెళ్ళామా షూటింగ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం అనే దాన్ని తీసుకొని వచ్చేదానికి ప్రయత్నించండి సార్. డెవలప్ అవుతుంది. ఏదేమైనా ఈ ప్రయత్నం మీరు మా చిన్న నిర్మాతలకు ఇచ్చినటువంటి వరం. డెఫినెట్గా నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి, మేమందరమే ఉండే సినిమాలన్నీ లిస్ట్అవుట్ చేస్తాను. నేను మా ప్రసన్నకి వీళ్ళకి చెప్పి మొత్తం ప్రొడ్యూసర్లు అన్నీ లిస్ట్అవుట్ చేయించి ఫస్ట్ మీతో అగ్రిమెంట్ ఎలా చేయాలి అనే దాన్ని. మనకు డెఫినెట్గా 2-3 నెలలు ఇబ్బంది ఉంటుంది సార్, ఏది వీళ్ళని లీడ్ చేయటం, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం, సరే వస్తే ఆ డబ్బులు ఎలా వస్తాయి మనకు అనేది అంటాం, ఇలాంటివన్నీ ఉంటాయి. దీని ఒక గైడ్ లైన్స్ లాగా చేసి ఒక ప్రెస్ మీట్ మళ్ళీ మనం అన్నీ ఫార్మాట్ చేసుకున్న తర్వాత మీరు ఛాంబర్లోనూ కౌన్సిల్లోనూ ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళందరినీ లీడ్ చేసి వాళ్ళ సమస్యల్ని డౌట్స్ క్లియర్ చేస్తే స్పీడ్ అవుద్ది సార్. ఒక్క సినిమా చిన్న సినిమాకి బాగా ఉండే, ఎందుకంటే చిన్న సినిమాల్లో బాగాలేనియే ఎక్కువ ఉంటాయి సార్, కానీ బాగుండే 4 సినిమాలకి ఇంత వ్యూయర్షిప్ వచ్చిందని చూస్తే ఆ తర్వాత వీక్లో రిలీజ్ అయ్యే పెద్ద ప్రొడ్యూసర్ ఫస్ట్ వచ్చి మీకు అగ్రిమెంట్ చేస్తాడు. దట్ ఈజ్ ద వే. వాళ్ళకి డబ్బే కావాలి, ఎటు నుంచి వచ్చినా డబ్బు కావాలి, డబ్బు కొరకు. వన్స్ అది స్టార్ట్ అయిందనుకోండి ఆటోమేటిక్గా కనెక్షన్లు పెరిగిపోతాయి సార్. ఒక్కసారి కనెక్షన్ పెరిగి అయిపోయి ఇంట్లో ఉన్న తర్వాత గ్యారంటీగా ఖాళీగా ఉండేటప్పుడు నేను డెఫినెట్గా ఓపెన్ చేస్తాను ఆటోమేటిక్గా. దాంతో వ్యూయర్షిప్ ఎప్పుడు పెరిగి అడిక్ట్ అయిపోయాము. ఇప్పుడు ఓటీటీకి ఏమైందండి, ఏమన్నారు ఆ ఓటీటీ ఎవరు చూస్తారు? ఆ చిన్న సినిమాలో చూస్తే పెద్ద స్క్రీన్లో చూడాలనే ఆనందం ఒకటి ఉంటుందండి. చిన్న సినిమాలో చూసిన తర్వాత కూడా వాడికి సినిమా బాగా నచ్చితే పెద్ద పెద్ద స్క్రీన్కి వెళ్తాడు మళ్ళీ. డెఫినెట్గా ఫస్ట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గాను, అలానే ఇది సక్సెస్ అయినందువలన చిన్న సినిమాలు ఒక ఫిక్స్డ్ ఓకే మాకు ఏవిఎల్టీలోకి వెళ్తే మాకు డబ్బులు వస్తున్నాయన్న తర్వాత చిన్న సినిమాలు ప్రొడక్షన్స్ పెరుగుతాయి సార్. దానివల్ల వర్కర్స్కి వర్క్ పెరుగుద్ది. డెఫినెట్గా మీరు తీసుకున్న లీడ్కి, ఎందుకంటే నాకు పర్టికులర్గా దీంట్లో నమ్మకం సూనారాయణ గారు, ఆయనకి టోటల్గా ఆయన భావాల్లో ఎక్కువ దాసనారాయణరావు గారు లీడ్ అవుతుంటారండి. అంటే ఎప్పుడు కూడా ఎక్కువ టైం ఆయనతో గడపటం వల్ల అసలు ఏదో ఒకటి చేయాలి, ఇండస్ట్రీకి ఏదో ఒకటి చేయాలనేది. ఈ మంచి ప్రయత్నంతోనే మంచి లీడ్ చేశారు సూనారాయణ గారు. డెఫినెట్గా మా ఇండస్ట్రీ తరపున మేమందరం కలిసి మీరు ఒక లీడ్ చేసి మీటింగ్ అయితే అందరం వస్తాం, వెళ్ళి జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ దీన్ని గొప్ప ఒక ప్రక్రియలాగా చేసి చిన్న నిర్మాతలకి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చారనే దాన్ని చేసేదానికి మా సైడ్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఇది కావాలన్నా కానీ మేము చేసేదానికి మేము రెడీగా ఉంటాం సార్. వన్స్ చిన్న సినిమాతో స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత పెద్ద సినిమాలన్నీ మీ ఫైబర్ నెట్లో ఉంటాయి సార్. డెఫినెట్గా నేను చెప్పగలను, నా 40 సంవత్సరాల నా కెరీర్లో నేను చూసిన విధానాన్ని బట్టే చెప్తున్నా. డెఫినెట్గా ఒకరోజుకి ఇది, ఆ రోజు కళ్యాణ్ ప్రసాద్ ల్యాబ్లో చెప్పాడు అదే జరిగింది అనేది మాత్రం మీరు అంటారని, అవ్వాలని, ఇది సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. కళ్యాణ్ గురించి నేను ముందే చెప్పా, తెలుగు సినిమా పరిశ్రమని మొత్తం ఎప్పుడో స్కాన్ చేశాడు కళ్యాణ్. నేను ఎఫ్డిసి చైర్మన్గా కుర్చీ మీద కూర్చున్నా, నువ్వు నా మీద కూర్చో, నన్ను మొట్టికాయలేస్తూ ఉండు, నీ మాట వినకపోతే ఇదే డాష్ మీద కూర్చొని నన్ను చెంపదెబ్బ కొట్టు, ఎందుకంటే నువ్వు చేయగలవు అంటే ఏమైనా చేయగలవు. దాసనారాయణరావు గారు పేరు చెప్పారు కదా, ఆయనకి నీకు ఆయన తర్వాత కాదు, నువ్వు ఇద్దరు ఒకటే. ఈయన కొంచెం పొగిడితే దాసరి గారిని మేనేసుకుంటాడు,
ఈయన పొగడపోయినా మేనేసుకుంటాడు. అది రీజన్ అయితే ఇది రీజనబుల్ కళ్యాణ్, అందుకని నువ్వు నా మీద కూర్చో. మా ఎఫ్డిసి చైర్మన్గా కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో సినిమా బాగా డెవలప్ అవడానికి, తెలుగు పరిశ్రమ చాలా బాగా డెవలప్ అవడానికి నువ్వు చాలా చాలా ఉపయోగపడతావు. సేమ్ అలాగే ఈ మా గౌతమ్ రెడ్డి అన్నది పేపర్ నెట్టు, ఈ రెండింటిలో నువ్వు రెండు గడుగా చూసావంటే రెండు మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ చాలా 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 గొప్పగా ఉంటుంది. నువ్వు కనుక గట్టిగా లేకపోతే మళ్ళీగా కుంటుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ కళ్యాణ్. సార్, ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ ద్వారా ఇంత మంచి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి వందనాలు. వేదిక మీద ఉన్న ప్రముఖులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం, బెస్ట్ విషెస్. ఎఫీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు బేసిక్గా ఈ కాన్సెప్ట్ గురించి చాలా డీటెయిల్డ్గా చాలా చక్కగా వివరించారు. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాన గారు, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు ఆలీ గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత ప్రాధాన్యత, ఎంత గౌరవం ఇచ్చారంటానికి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ 7-8 పోస్టులు ఇచ్చారండి. సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఇంత గౌరవం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మొదటగా పృథ్వీరాజ్ గారికి, అలాగే విజయ్ చంద్ర గారికి, ఈరోజు ఎఫ్టిసి చైర్మన్గా పోసాన గారికి, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలీ గారికి, అలాగే ఎస్విబిసి సలహాదారునిగా మంగ్లి గారికి, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్గా నాకు ఒక గవర్నమెంట్ ఆర్డర్ క్రియేట్ చేసి కొత్త పోస్టు ఇచ్చారండి. ఇంత గౌరవం ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చారా అంటే సినిమా ఇండస్ట్రీ పట్ల, కళల పట్ల, సినిమా నటుల పట్ల, సినిమా దర్శకుల పట్ల, నిర్మాతల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం, ఎంత ప్రేమ ఉందానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఇక ఈ కాన్సెప్ట్కి వస్తే చిన్న నిర్మాతలకు సి కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా గొప్ప వరం. ఎందుకంటే ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశంలో ఖండాంతరాలు దాటి చాలా 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 ప్రయాణం చేస్తుంది, చాలా గొప్ప పేరు వచ్చింది. కానీ ఆ తెలుగు సినిమా చిన్న సినిమాతో మొదలైన చిన్న సినిమాకి మాత్రం ఏమీ లేదండి. సో అలాంటి చిన్న సినిమాకి ఇంత గొప్ప ప్లాట్ఫాము అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ద్వారా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా సేమ్ డే థియేటర్లో రిలీజ్ అయిన రోజు రిలీజ్ చేయడం అంటే ఆ నిర్మాతలకి చాలా గొప్ప ఊరట. కారణం ఏంటంటే ఎవరు సినిమా తీసినా దేశ సేవ కోసం చేయరండి, పేరు కోసం, ప్రతిష్ట కోసం, డబ్బు కోసమే చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ చేస్తుందండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఎందుకంటే చిన్న సినిమాని ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు థియేటర్లో రిలీజ్ చేసే పరిస్థితి లేదు, థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా కారణం ఏంటంటే కేవలం పెద్ద సినిమాలకి, స్టార్ సినిమాలకి మాత్రమే ఈరోజు థియేటర్లకు వస్తున్నారండి. సో మరి చిన్న సినిమా పరిస్థితి ఏంటి? ఓ పక్క ఓటీటీలు కూడా చిన్న సినిమాలని ఈజీగా తీసుకోవట్లేదు, చాలా కండిషన్స్ ఉంటున్నాయి. క్వాలిటీ కాన్షియస్ అంటారు, బడ్జెట్ సరిపోదంటారు. కాబట్టి అతి కొన్ని ప్లాట్ఫామ్స్ మాత్రమే చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తున్నాయి. వాళ్ళు ఎలా చెప్తే అలాగా అక్కడ రిలీజ్ చేయాలి, తర్వాత డబ్బులు వస్తాయో రావో మనకు తెలియదు. కానీ ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ 50-50 రేషియోలో అన్ని కొన్ని మళ్ళీ ఈక్వేషన్స్ మాట్లాడుకుందామని చెప్పన్నారు గౌతమ్ రెడ్డి గారు, చైర్మన్ గారు. సో చాలా ట్రాన్స్పరెంట్గా మనం రిలీజ్ చేసిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ చూస్తారో చాలా క్లారిటీగా ఆ రేషియో ప్రకారం మన డబ్బులు మనకు వస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే చిన్న నిర్మాతలకు తను పెట్టిన డబ్బులు తనకి కేవలం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వచ్చేసినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ముందు చిన్న సినిమాతో పాటు పెద్ద సినిమాలు కూడా ఎట్ ఏ టైం రిలీజ్ కాకపోయినా తర్వాత సెకండ్ రిలీజ్ లాగా, థర్డ్ రిలీజ్ లాగా కూడా రిలీజ్ అయితే ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి నిర్మాతకి డబ్బు వస్తుందండి.
సో ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఎంత గొప్ప సంక్షేమం చేస్తున్నారో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న నార్మంతలకు కూడా ఇదో సంక్షేమం కింద తీసుకోవాలి మనం. ఇదొక సంక్షేమమే. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని బాగా పబ్లిసిటీ చేయాలని ఒక కళాకారుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా కోరుకుంటూ ఇంత మంచి పోస్టులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇందాక గతంలో ప్రభు జగన్ ప్రభుత్వం వారు నవరత్నాల పేరుతో ప్రజలకు మాత్రమే వరం ఇచ్చారు, పదవ రత్నం పేరుతో ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వరం ఇచ్చారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా విషయాలు చెప్పారు, నేను కొత్త విషయాలు చెప్తాను. ఒక సినిమా తీసిన తర్వాత మనకి ఒక థియేటర్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇందాక థియేటర్లో వేస్తే మళ్ళీ ఈ ఫైబర్ నెట్లు వేస్తే థియేటర్లో రిలీజ్ చేస్తారా లేదా అని డౌట్ పడ్డారు. అవసరం లేదండి. ఇప్పుడు నిర్మాతకు వచ్చే ఆదాయం 5 రకాల నుంచి వస్తుంది. ఇది 6వ ఆదాయం. అంటే మన సినిమాకి పరిధి పెరిగింది, ఒక ఆదాయం కొత్తగా వస్తుంది. కాబట్టి దీన్ని చిన్న నిర్మాత తరఫున మీ అందరూ కూడా స్వాగతిస్తున్నామండి. ఆ 10వ వరం మన గౌతమ్ రెడ్డి గారి ద్వారా రావడం వల్ల ఆయన కూడా మేము అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్ది. ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ముందు మీరు అలవాటు చేయాలి. ఒక బ్రాందీ షాపులు మందు తగ్గట కూడా అలవాటు చేయాలంటే హ్యాపీ అవర్స్ అన్ని టైమ్స్ ఇస్తారండి. అలాగా మీరు కూడా మాకు టైం ఇవ్వండి. మీరు ఎంత 24 అవర్స్ నెట్లో ఉంటుంది అన్నారు, అది కాదు. సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే 7 రోజులు ఉంటుంది థియేటర్లో. అంటే బాగున్నా బాగోపోయినా 7 రోజులు ఆడతారండి. అలాగే ఇది బాగున్నా బాగోపోయినా, కలెక్షన్ వచ్చినా రాకపోయినా 7 రోజుల్లోపు జనం చూడటానికి అవకాశం ఉండేలాగా మీ ఫైబర్ నెట్లో పెట్టండి. ఎందుకంటే సినిమా ఈవేళ రిలీజ్ 24 అవర్స్లో తీసేస్తామంటే అందరూ చాలా బిజీగా ఉంటున్నారు. 24 అవర్స్లో సినిమా చూడవచ్చు, చూడబోవచ్చు. మాలాంటి నిర్మాతలకు నష్టం అవుతుంది. కాబట్టి 7 డేస్ దాంట్లో ఉంచండి, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, టికెట్ 100 రూపాయలు పెట్టి థియేటర్లు కొంటే మేము దానికి 18 రూపాయలు జిఎస్టీ, 32 రూపాయలు ట్యాక్స్ పూర్ణం మాకు చేతికి వచ్చేది 50 రూపాయలు మాత్రమే. దాంట్లో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ కూడా 20% కమిషన్ పోతుంది. అంటే మాకు వచ్చేది 30 రూపాయలు మాత్రమే. దానికంటే మీరు డైరెక్ట్గా నిర్మాతే మీకు ఇస్తున్నాడు కాబట్టి మీరు 50 రూపీస్ ఇచ్చినా, అంటే 100 రూపాయలు టికెట్ తీస్తే 50% మాకు ఇచ్చినా కూడా ఆ 50 రూపాయలు డైరెక్ట్గా మా పాకెట్లోకి వస్తుంది. మూడో విషయం ఏంటంటే, నెట్లో గంటకి 5 రూపాయలు ఇస్తారు. యూట్యూబ్ మన ఓటీటీలో గంటకి 5 రూపీస్ ఇస్తారండి. అంటే నా సినిమా 2 గంటలు అంటే నాకు వచ్చే ఆదాయం ఒక ప్రేక్షకుడు వల్ల 10 రూపాయలే. కానీ మీ దాంట్లో ఒక ప్రేక్షకుడు చూస్తే మాకు 50 రూపాయలు ఆదాయం వస్తుంది. ఆ విధంగా ఒకటి ఇది ఇక్కడే లాభం. రెండోది, యూట్యూబ్లో సినిమా చూస్తే 100,000 మంది చూస్తే 7,000 వస్తుందండి. ఇది ఒక్కటి చూస్తే మాకు 50 రూపాయలు వస్తుంది. ఏ విధంగా లెక్కేసుకున్నా, సినిమా టికెట్ తీసుకున్నా, ఓటీటీలో పెట్టినా, ఇంకోటి పెట్టినా, ఖచ్చితంగా ఆదాయం మాత్రం మాకు ఫైబర్ నెట్ వల్ల ఎక్కువ లాభం వస్తుంది. అది ఖచ్చితంగా మాకు నిర్మాతలకు లాభం. మూడోది ఏంటంటే, ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూటర్ కొనరేమో, లేకపోతే ఓటీటీ వాళ్ళు కొనరేమో, లేకపోతే శాటిలైట్ వాళ్ళు కొనరేమో అన్నారు. ఏమీ కాదు, చిన్న సినిమా ఎవడు కొనలేదండి. ఇది నిజం, వాస్తవం. ఎందుకంటే నేను ఈ బట్టి ఇటీవల కాలంలో ఎందుకు కళ్యాణ్ గారు ఉదాహరణ చెప్పారు ఓ సినిమా గురించి. నేను ఇంకో ఉదాహరణ చెప్తా, ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో సునీల్ హీరోగా పెట్టిన సినిమా తీస్తే థియేటర్ రిలీజ్కి నేను 32 లక్షలు ఖర్చు పెడితే నాకు థియేటర్ నుంచి 100 రూపాయలు రాలా, నంబర్ 1. నంబర్ 2, అది ఇంతవరకు ఓటీటీ వాళ్ళు కొనలా. సునీల్ ఉన్నాడు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మంచి రైటర్ అయినా, మంచి డైరెక్టర్ అయినా, ఆ సినిమా ఇంతవరకు నేను ఓటీటీకి అమ్మలేకపోయా, శాటిలైట్కి అమ్మలేకపోయా. అంటే సమాజం ఈవేళ ఉన్న ఇండస్ట్రీ పరిస్థితి ఏంటంటే, టాప్ 10 హీరోస్, టాప్ 10 డైరెక్టర్లు, టాప్ 10 సంస్థలు, ప్రొడక్షన్ హౌస్లు వీళ్ళ సినిమాలే కొంటున్నారు తప్ప చిన్న సినిమా నిర్మాతలకి ఏ విధమైన ఉపయోగం లేదు. ఇప్పుడు ఆహా ఉందండి, దాంట్లో మేము పర్సంటేజ్కి ఇస్తాం, షేర్కి ఇవ్వండి అన్నాం వాళ్ళు. మా చోట్ల అమెజాన్ ఉంది, ఇంకోటి ఉంది. ఆ అమెజాన్ వాళ్ళు కూడా మేము సినిమా చూసి చేస్తాం అంటున్నారు, సినిమా చూపించాం అయినా కొనలేదు. అంటే ఏంటంటే, వాళ్ళకున్న లోడ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకున్న పొటెన్షియాలిటీ ఉండొచ్చు. కాబట్టి చిన్న సినిమాలు ఎవరు ఆదరించట్లేదు. ఏపీ ఫైబర్ నెట్లో మీరు అలవాటు చేస్తే నేను రిప్రజెంటేషన్ తీసుకుని మీకు 100 సినిమాలు ఇప్పిస్తా. ఎందుకంటే ఈవేళ ఇండస్ట్రీలో 1000 సినిమాలు ఉన్నాయి మార్కెట్లో ఉండి. ఏది రిలీజ్ చేయలేక, ఎవరికి అమ్మలేక, ఎవరికి కొనలేక, రకరకాల పరిస్థితులు ఉన్న సినిమాలు ఉన్నాయి. ఒక దర్శకుడు ఒక నిర్మాత ఖర్చు చెప్పి 1 కోటి రూపాయల సినిమా తీస్తానంటాడు. వచ్చి స్టార్ట్ అయిన తర్వాత అబ్బాయి ఇంకా బాగా తెద్దాం, బెటర్గా తెద్దాం, చాలా బాగా తెద్దాం అని ఉద్దేశించి 2 కోట్లు చేస్తారు. ఆ నిర్మాత డబ్బు అయిపోద్దండి. సినిమా రిలీజ్ చేయాలంటే 40 లక్షలు ఖర్చు అవుద్ది. ఒక 50 థియేటర్లో సినిమా రిలీజ్ చేయాలంటే పేపర్ పబ్లిసిటీ, టీవీ పబ్లిసిటీ ప్లస్ క్యూబు డబ్బులు, థియేటర్ రెంట్లు, లేదా రెంట్లు అయితే పర్సంటేజ్లు ఏమి వేసినా కూడా 34 లక్షలు ఖర్చు అవుద్దండి. చేస్తే ఆ 34 లక్షలు గ్యారంటీగా రాదు. కాబట్టి తీసినప్పుడు 1 కోటి పోయింది, తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి ఇంకో 1 కోటి పోయింది, రిలీజ్ చేయడం ఇంకో 40 పోయింది, మొత్తం 2 కోటి 4 లక్షలు పోయింది తప్ప అతనికి ఏ దగ్గర నుంచి కూడా 100 రూపాయల ఆదాయం రాదు. ఇది నిజం. ఇప్పుడు మీరు కనుక ప్రభుత్వం సహకరించి సపోర్ట్ చేస్తే కనుక ఎక్స్క్లూజివ్గా ఫైబర్ నెట్ కోసం ఈ సినిమాలు తీస్తారో, ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు ఇంతకుముందు సినిమా తీస్తే సినిమాలో ఒక సైడ్ ఆదాయం ఓటీటీ అండి, కాదు. ఇప్పుడు ఓటీటీ కోసం సినిమాలు తీస్తున్నారు. ఎందాక అలీ గారు చెప్పారు,
అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని సినిమా. ఆయన ఓటీటీలోనే రిలీజ్ చేశారు ఎక్స్క్లూజివ్గా. ఎందుకని థియేటర్లో రిలీజ్ చేస్తే మళ్ళీ 34 లక్షలు ఖర్చు అవుద్దని. అలాగా ఈవేళ మనకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి రిలీజ్ చేసుకోవడానికి నిర్మాతలు ఉన్నారు. కొత్తగా వచ్చిన నిర్మాత ఏంటంటే ఒక సినిమా తీసి అవగాహన లేకుండా వెళ్ళిపోతాడు. కానీ మేము ఇంట్రెస్ట్లో ఉంటాం, ఇక్కడే ఉంటాం. నేను 115 సినిమాలు ఫ్లాపులు తీసా, అయినా 116 సినిమా తీయడం రెడీగా ఉన్నా. ఎందుకంటే నాకు సినిమా ఫ్యాషన్ కాబట్టి. ఆ సినిమాని సినిమా ఫ్లాప్ అయినా మనం ఎలా సేఫ్ అవ్వాలని ఒక ఆలోచనతో సినిమా తీస్తే గ్యారంటీగా నేను కూడా సక్సెస్ అయ్యాను, మీరు కూడా సక్సెస్ అవుతారు. మీరు మంచి సినిమా తీద్దామని కాదు, సినిమాని బాగా తీసి ప్రేక్షకులకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చేస్తే ఇప్పుడు ఏకైక మార్గం ఫైబర్ నెట్. ఇది ఏంటంటే ఈజీ ప్రాసెస్. ఇది మనం ఎవరికి క్యూబులకి యూఎఫ్ఓలకి డబ్బు కట్టకల్లా, మన పేపర్ టీవీలు యాడ్లు పేపర్ యాడ్లు వేయక్కల్లా, డైరెక్ట్గా మీకే ఫైబర్ నెట్ వారే ఇలాంటి ప్రసాద ల్యాబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ఈ సినిమా 17వ తారీఖు మీరు రిలీజ్ చేస్తున్నాం అని మీరు మీ తరపు నుంచి ఒక ప్రెస్ మీట్లా పెడితే ఆ ఖర్చు నిర్మాతకు తగ్గుద్ది. మీరు ఆ సినిమాకి ట్రైలర్లో ఉపయోగపడుతుంది, మేము కూడా మీరు ట్రైలర్స్ ఇస్తాం, టీవీలో ట్రైలర్స్ ఇస్తాం, టీవీ ఎన్టీవీ ఈటీవీ మా టీవీలో ట్రైలర్స్ ఇస్తున్నారు కదండి. అలాగే ఫైబర్ నెట్లో కూడా నెక్స్ట్ వీక్ 17వ తారీఖు సినిమా వస్తుంది, 24వ తారీఖు ఈ సినిమా వస్తుంది, ట్రైలర్ వేయండి, అదే ప్రేక్షకులు చూస్తారు, దానివల్ల ఆదాయం పెరుగుద్ది. అందువల్ల ఏది ఏమైనా ఫైబర్ నెట్ అనేది నిజంగా ఎంత చెప్పినట్టుగా జగన్ గారి పదో వరం, ఆ వరం మనందరికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. మేము వచ్చే ఆదాయాన్ని బట్టి సినిమా బాగా చేద్దామా ఇంకా బాగా చేద్దామని ఆలోచిస్తామండి. మీరు 7 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారన్నారు ప్రస్తుతం, లేదా 10 లక్షల మంది ఉన్నారు, 10 లక్షల మంది చూడట్లేదు. మాది 100,000 మంది చూసినా సరే 50 రూపాయలు చెప్పని లెక్కేస్తే 50 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది మాకు. కాబట్టి మీరు మంచి ప్రయోగం చేస్తున్నారు, దీనికి ఇంట్రెస్ట్ తరఫున మా కళ్యాణ్ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారో మేము కూడా 100% అంత సపోర్ట్ చేసి ఈ సినిమా ఫైబర్ నెట్ అనే దానికి ఒక మంచి రేంజ్లో రా వచ్చేలాగా, ఒక ఆహాలాగో అమెజాన్ లాగో స్టేజ్కి వచ్చేలాగా మీ అందరూ మీకు సపోర్ట్ చేస్తామండి. ఇక దీంట్లో మా పోసాని కృష్ణమూర్తి గారు ఉన్నారు, చాలా నిక్కచ్చిగా నిర్భయంగా ఏదైనా ముఖం మీద కొట్టి చెప్పగల దమ్మున్న వ్యక్తి మా ఎఫ్డీసీ చైర్మన్ అవటం అనేది మా అదృష్టం. ఇంతకుముందు చైర్మన్ చాలామంది చేశారు, ఇండస్ట్రీకి ఏమీ ఉపయోగపడలేదు. కానీ పోసాని కృష్ణమూర్తి గారిని మేము డయాస్పీ చెప్తున్నాం, ఎంతగా అన్నారు తప్పు చేస్తే కొట్టమన్నారు కదా, కొట్టంగానండి. మీరు ఖచ్చితంగా మీ ఉన్న హయాములో గ్యారంటీగా ఇండస్ట్రీకి 1-2 పనులని చేసి పెట్టండి. మాకు వైజాగ్లో స్థలాలు ఇవ్వండి, పొలాలు ఇవ్వండి అని మేము అడగట్లా. ముందు ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న నిర్మాతకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయించండి, సింగిల్ విండో విధానం కానివ్వండి, షూటింగ్ చేసుకునే పర్మిషన్ విధానం, ఇలాంటి వాటిలో ముందు మీరు ముందంజ వేసి మా అందరికీ సాయం చేయండి. ఎందుకంటే చిన్న సినిమా నిర్మాత యొక్క బాధ పూర్తిగా తెలిసిన వ్యక్తి మా ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమూర్తి గారు కాబట్టి వారిని సభాముఖంగా కోరుతున్నాం. ఇక ఆలీ గారు, ఆయన కూడా ప్రజల్లో మనిషి, మా అందరి మనిషి కాబట్టి ఆయనకి మా సాధక బాధకాలన్నీ 100% ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కూడా దీంట్లో ముందుండి చిన్న సినిమాకి ఏం చేయాలి, పెద్ద సినిమాకి మీరు ఏం చేయగల ఆళ్ళు చేసుకుంటారు అన్నీ అండి. చిన్న సినిమాకి మాత్రమే చేయండి, పెద్ద సినిమా కూడా చేయండి, అభ్యంతరం లేదు. మా అందరికీ ఇంత ఈ మీటింగ్ పెట్టి దీన్ని కలవటానికి కారకులు మెయిన్ మా సూర్యనారాయణ గారు అండి. మా గురుగారికి రైట్ హ్యాండ్లాగా, దాసనారాయణ గారు రైట్ హ్యాండ్లాగా ఉండి ఆయన ఎన్నో మంచి మంచి సలహాలు చెప్పారు. ఈ విషయాన్ని ముందుగా 10 రోజుల క్రితమే నాకు మా కళ్యాణ్ గారికి చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే మేము కూడా చిన్న చిన్న సలహాలు చెప్పాం. వాటిని ఈవేళ కదా రేపైనా అమెండ్మెంట్ చేసి డెఫినెట్గా ఈ ఫైబర్ నెట్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. పైగా మీ దాంట్లో 3 ఫెసిలిటీస్ పెట్టారు, ఇంటర్నెట్, సినిమా ప్లస్ ఫోను, ఈ 3 ఉన్నాయి. ప్రస్తుతానికి తెలంగాణలో లేదు, భవిష్యత్తులో తెలంగాణ కూడా మీరు వచ్చే విధంగా మీరు ప్రయాణం చేయండి. ఏపీ ఫైబర్ నెట్లో మనకు 60% సినిమా ఇండస్ట్రీకి మనకు కాపాడేది ఆంధ్రప్రదేశే కాబట్టి అక్కడి నుంచి మాకు 60% ఆదాయం గ్యారంటీ ఉంటే మేము మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తామని సభాపక్ష మాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా తెలియజేస్తూ మా పిఆర్ఓ అప్పాజీ గారు చక్కగా గ్యాదర్ చేసి వీళ్ళందరినీ ఒక స్టేజ్ మీద పిలిచి మా భావాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేసేలా చేశారు. సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలంటే థియేటర్లో చూడక్కర్లేదు, టీవీలో చూసినా కూడా సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది ఈ సినిమా థియేటర్లో ఏ రకంగా అయితే ప్రారంభిస్తారో ఏపీఎస్ఎఫ్ఎల్ కూడా ఒక థియేటర్గానే భావించండి. ఇనీషియల్గా 99 రూపీస్ అనేటువంటిది మేము అనుకుంటున్నాం. డిపెండ్ అపాన్ ఒక్క సినిమా ఒక్కసారి 99 రూపాయలు, 50% ప్రొడ్యూసర్కి, 50% ఏపీఎస్ఎఫ్ఎల్కి ఉంటుంది. అది 24 అవర్స్ మాత్రమే అది ఉంటుంది. ఆ 24 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఇది కట్ అయిపోతుంది. మళ్ళీ సినిమా చూడాలంటే మళ్ళీ అది కట్టుకోవాలి నెక్స్ట్ డే. అంతే, అది మామూలు థియేటర్ మోడలేనండి. టికెట్ ధర అనేటువంటిది మీరు అడిగారు చూసారా, అదే పద్ధతిలో ఉండదు. ఇందాక రమ సత్యనారాయణ గారు కూడా అడిగేటువంటి దానిలో ఇది 7 రోజులు కాదండి, 7 సంవత్సరాల పాటు కూడా ఉంటుంది. ఏ రోజైనా కానీ దీన్ని కనుక ఆన్ చేసుకుంటే వచ్చేటట్టుగా కూడా ఉంటుంది. మాకు ఈ ఐపీటీవీలో ఉండేటువంటి గొప్పతనం ఏమంటే ఎస్క్రో అకౌంట్ అనేటువంటి ఉంటుంది. ఆటోమేటిక్గా డబ్బులు పే చేసిన వెంటనే ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి వెళ్ళిపోతాయండి.
కస్టమర్ కనుక పే చేసిన వెంటనే రెండు అకౌంట్లకి రెండు పక్కల నుంచి ఏ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. కాబట్టి దాని నుంచి ప్రాబ్లం ఏమీ కూడా ఉండదు. ఆపటాలు చేయటాలు అన్నీ కూడా ఉండవు అన్నమాట అండి. చూడొచ్చు ఇంట్లో ఇంట్లో ఎంతమంది అయినా 24 అవర్స్లో ఎన్నిసార్లు అని చూసుకోవచ్చు అండి. జనరల్ అయిపోతే ఆ టైంకి మళ్ళీ అయిపోతుంది. అంటే 12 to 12 అని పెడతాం హోటల్ మోడల్. థియేటర్లో వచ్చినటువంటి అనౌన్స్ చేసినటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకుంటున్నామండి. మాకు నచ్చిందనుకోండి, ప్రొడ్యూసర్కి నచ్చిందనుకోండి, థియేటర్లో కాకుండా మాలో మా దగ్గరే మా థియేటర్లోనే ఏపీఎస్ఎఫ్ఎల్ థియేటర్గా ట్రీట్ చేయమంటున్నాం కాబట్టి దానిలో రిలీజ్ చేస్తానంటే అది వేరే సంగతి. అది బోత్ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది, మాకు వాళ్ళకి అండర్స్టాండింగ్ మీద. మేము మీకు చెప్పేటువంటి దానిలో నేను అసలు ఇవాళ రావటానికి రెండో కారణం కూడా అదే. పోసాని గారితో మాట్లాడి అలీ గారితో మాట్లాడిన తర్వాత ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రముఖులు కొంతమంది ఉన్నారు, మేము కూర్చుని మాట్లాడి ఈ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి దాని మీద ఒక సమీక్షలాగా ఏర్పాటు చేసి ఫెసిలిటీస్ అనేటువంటిది కళ్యాణ్ గారు కానీ చెప్పినటువంటి దానిలో విశాఖపట్నం కానీ అద్భుతమైనటువంటి ప్రాంతాలు అరకు కానీ అరకు ప్లేస్లో కానీ లేకపోతే కనుక కుప్పంలో బెంగళూరు వెళ్ళేటువంటి రోడ్లో కానీ లేకపోతే కనుక ఈస్ట్ వెస్ట్ గోదావరిస్లో ఉండేటువంటి ఆ ప్రాంతాలు ఐడెంటిఫై చేయటం అనేటువంటిది అనువైనటువంటి ప్రదేశాలు షూటింగ్లకి ఉన్నాయి అనేటువంటి దాంతో దీని మీద ఒక సమీక్ష చేయడానికి కూడా డిస్కస్ చేయడానికి కూడా నేను వచ్చి ఉన్నాను. అది కూడా చేయిన తర్వాత మీ జరుగుద్ది నంది అవార్డులకు సంబంధించింది కూడా రావటం అనేది జరుగుతుంది. అది కృష్ణమురళి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కావాలంటే అది ఎటువంటి వర్షాలు వెనకడిగే ప్రశ్న లేదండి. నంది అవార్డ్స్ది సీఎం గారితో మాట్లాడినట్టుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ డెవలప్మెంట్ గురించి సీఎం గారితో డీటెయిల్డ్గా మాట్లాడటానికి మొన్న మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం ఉగాది రోజు. అయిన తర్వాత ఈ వారంలో ఆయనతో మేము కూర్చుంటున్నాం దానికి సంబంధించిన పెద్దలు. మీరు ఈ నంది అవార్డుల గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎవరు సినిమా తీసినా మన తెలుగు సినిమా వాళ్ళు 99% ఫ్రీగా షూటింగ్ చేసుకునేలాగా ఒకటి మేము రాసుకుంటా ఉన్నాం డీటెయిల్డ్గా. ఈవెన్ ఇక్కడ నుంచి ఆంధ్ర బస్ ఎక్కి హైదరాబాద్లో ఆంధ్రలో షూటింగ్ చేసుకున్న ఆ బస్సులో 50% టికెట్లు రేటు తగ్గించి వాళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి, అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఉంటే గెస్ట్ హౌస్ కూడా ఫ్రీగా ఇచ్చేలాగా, అలాగే ఎవరైనా షూటింగ్ చేసుకుంటే టక్కన పోలీసు వ్యాన్ వచ్చి వాళ్ళ కెమెరాకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేసి మీ పర్మిషన్ ఉందా, ఇట్లాంటి నాన్ సెన్స్ ఏం లేకుండా ఒకే ఒక పర్మిషన్ అంతే ఎఫ్డిజి ఆఫీసులోకి వచ్చి మేము ఆంధ్రలో సినిమా తీసుకుంటున్నాం, ఆంధ్రలో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇంకా ఎవడు మీ దగ్గర రాడు. ఇవి ఇట్లాంటివి సీఎం గారు మాకు చెప్పారు, మేము నోట్ చేసుకున్నాము. డీటెయిల్డ్గా ఆథెంటికేట్గా పబ్లిక్గా రావడానికి కొంచెం టైం పడుతుంది ఇది ఈ విషయంలో. బట్ ఆంధ్రప్రదేశ్లో సినిమా ఎవరైనా షూటింగ్ చేస్తే ఇండియాలో ఉన్న అన్ని లొకేషన్ల కంటే మన ఆంధ్రప్రదేశ్లో మీకు చీప్గా ఇస్తాం 100%. ఏ పెద్ద పెద్ద విషయం అయినా సపోజ్ రామకృష్ణ బీచ్ ఉంది వైజాగ్లో, ఎవరికి అంతా ఇంత అని కాదు, రామకృష్ణ బీచ్ ఫ్రీగా ఇస్తాం. ఏమంటే 1000 2000 తీసుకుంటాం, ఎందుకంటే అక్కడ వాళ్ళు తిన్నకన్నా పారేయడానికి మిసిలీనియస్ అట్లాంటివి తప్ప నిర్మాతలకి దర్శకులకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది పడేలాగా 1% కూడా ఉండదు. ఇది మేము ఇచ్చే పర్మిషన్లు. అది సీఎం గారితో ఒకసారి అథెంటికేట్గా కళ్యాణ్ లాంటి వాళ్ళతో కూడా కూర్చొని, కళ్యాణ్ ఇందులో మా తప్పులేని ఉన్నాయా, ఈ దిద్దుతావా, ఏం చేస్తే నిర్మాత బాగుంటుంది, ఆడ లొకేషన్ కాకుండా కొన్ని ఇవి ఉంటాయి కదా ఈ లాడ్జీలు గిడ్జి ఇట్టు ఉండేవి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లా, ప్రైవేటు హోటల్స్ ఉన్నా దానిలో కూడా గవర్నమెంట్ తరఫున కూడా ఎంత తగ్గించి మీరు ఆ రూమ్ ఇస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మేము చూసుకుంటున్నాం. అక్కడ లోకల్ పీపుల్నే గుంటూరు కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ ఎక్కడెక్కడ ఎవరు ఈ స్టాఫ్ అంటూ ఉంటే జూనియర్ ఆర్టిస్టులు కానీ మరొకళ్ళు కానీ వాళ్ళందరూ ఇక్కడ ఎలా ఫెసిలిటీ ఉందో అక్కడ కూడా అదే గౌరవంగా అదే ఫెసిలిటీగా ఇవ్వడానికి ఇవన్నీ మేము నోట్ చేసుకున్నది ఉంది. అబౌవ్ ఆల్ మీరు చెప్పారు నంది అవార్డులని, ఈ నంది అవార్డులు
నేను తెలుగు సినిమా పరిశ్రమలో బాయ్గా ఉన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా. అది మీకు తెలుసు, మీడియా వాళ్ళ ద్వారా నేను చాలా తెలుసుకున్నా. ఏది పలానా నంద్యవాడు వస్తే అనౌన్స్ చేయమే ముందు ఆ కాంపౌండ్కి రెండు కావాలి, ఈ కాంపౌండ్కి రెండు పోవాలి, ఈ కాంపౌండ్కి మూడు పోవాలి, ఆ డైరెక్ట్ రెండు ఇస్తే నా మూడు ఇవ్వాలి, మూడు ఇవ్వకపోతే నేను అడుగుతాను నేను వెళ్ళను అని అందుకు తీసుకోను అనేవి మనం చూసాం. మీకు తెలుసు నేనే రెండు సార్లు ఫైట్ చేశా, పేర్లు పెట్టి మీ ప్రెస్ సహకారంతోనే మొత్తం ఇండస్ట్రీకి గవర్నమెంట్కు తెలియజెప్పా. తెలియజెప్తే దాని పర్యవసానం ఏమైందంటే పోసాన కృష్ణమూళ్ళు అనేవాడికి నందేవాడు ఇవ్వకూడదు. ఇవి వచ్చేసింది. నేను రాజ సినిమాలు చూడండి, గాయం లాంటి సినిమా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య, ప్రేయస్ రావే, ఆ ప్రయత్నం ఇందులో ఏడో నందేవాడు ఇచ్చాడు నాకు అడిగారా? అవును, నేను అడగలేదు, నా కాంపౌండ్లోకి రాలేదు, అడగలేదు అడగలేదు అమ్మా అని చెప్పి అట్లా. ఇవి మొన్న ఇవన్నీ జరుగుతున్నాయి అన్నానే. నందేవాడి గురించి మీకు కొద్దిగా చెప్పాలి కాబట్టి, నేను రైటర్గా ఉన్నప్పుడే పేర్లు పెట్టి మెన్షన్ చేసి ఇంత అన్యాయంగా ఈ సినిమాకి ఇవ్వలేదు, ఇంత అన్యాయంగా మీరు చేస్తున్నారు, ఎందుకు దీన్ని మూసేయండి అని చెప్పాను. నన్ను తిట్టడం తప్పితే రియలైజేషన్ లేదు. అలాగే ఫైనల్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మొన్న లేటెస్ట్గా ఏంటంటే సినిమా చేసా ఒకటి ఎన్టీఆర్ రామారావు దాంతో సినిమా పేరేంటంటే టెంపర్. టెంపర్లో నా కర్మగాలి నాకు నందేవాడు ఇచ్చారు, ఎందుకంటే అన్ని అవైలబుల్, అర్థమైందా? ఇక తప్పదు, ఈ తప్ప వేడే అవి ఇచ్చారు వాడికి. ఇస్తే నేను చూసుకున్నాను ఇచ్చిన విధానం, మిగతా వాళ్ళకి కూడా చూసా ఎవరెవరికి ఏమిచ్చారు. ఇప్పుడు నేను అన్నానే మా కాంపౌండ్లోకి రెండు మూడు రావాలని, అలా వచ్చేసాడు నందులు అందులోకి. నా కాంపౌండ్లోకి వచ్చింది కదా, ఇది నేను కమ్మ అవార్డుగా భావించా. ఇది కమ్మనిందిలా కనపడింది నా కళకి. ప్రెస్ మీట్ పెట్టి ఈ నంది అవార్డు నాకు వద్దని చెప్పా, ఎందుకంటే ఇప్పుడు 12 మంది జడ్జెస్, 11 మంది కమ్మోళ్ళు. తప్పేం లేదు, 12 మంది కూడా కమ్మోళ్ళు ఉండొచ్చు, బట్ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇది కులాలకి మతాలకి చాలా చాలా సంబంధం లేని మ్యాటర్. ఇది చాలామంది చెప్తారు ఇక్కడ కమ్మాళ్ళ డామినెన్స్, కాపుల డామినెన్స్, ఏమీ లేదు, డబ్బు డామినెన్సే, అంత మించి ఇక్కడేం లేదు. కులం వల్ల మా కులం వాడి వీడు వాడిని డెవలప్ చేద్దాం అనేది మ్యాటరే లేదు. ఇది ఇలాంటి నందులు చంద్రబాబు గారి దగ్గర ఉన్నప్పుడు నేను అక్కడ డైరెక్ట్గా పేపర్లో మెన్షన్ చేసి, ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వ నందులు మీరు ఇస్తారంటే నేను జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ప్రజానందులు అని పెట్టి మన నేను సేమ్ డే వేపిస్తారని చెప్పా. నేను కూడా నందులు తీసుకుంటానని చెప్తే అది సీఎం గారికి చెప్పారు. ఎవరు? చావా రామకోటి గారు అంటే ఎస్పీ గారు, అంటే మన విజిలెంట్ ఆయన పోలీస్ ఆఫీసరు, ఆయన దగ్గరికి వచ్చాడు. మురళి గారు అలా మీరు అనౌన్స్ చేయకండి. అప్పుడు ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే జనార్దన్ రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు. ఆయన దగ్గర తమ్ముడు నువ్వేమిటో చేస్తాడు, మీ ప్రజానందరూ రెడీ అవుతున్నాం. అవులోప అప్పుడు చంద్రబాబు గారికి తెలిసింది. తెలిస్తే ఈయన చెప్పి కాదండి ఇవన్నీ చంద్రబాబు గారికి తెలివి కదా, మీరు తెలియజెప్పండి అంటే ఆయన వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారని చెప్పి చెప్పాడు, అయిపోయింది అది. మళ్ళీ ఈ మధ్య లేటెస్ట్ కూడా అంబికా కృష్ణ చైర్మన్ దీనికి అవార్డులు ఎంత ఘోరంగా ఇచ్చారంటే చెప్పాక నా నంది కూడా వదిలేసుకున్నా. ఒక టన్ను ఇంట్లో ఉంచుకుందామని ఆశపడ్డా. 37 ఏళ్లలో 100 సినిమాలు రాశాను, ఏమో ఒక చీరు కూడా రాదా నాకు నంది. పోన్లే కళ్ళు మూసుకొని నంది తీసుకుందాం అనుకుంటే నా మనస్కరించల. నాకంటే మంచి ఆర్టిస్టులు, నాకంటే మంచి రైటర్లు, నాకంటే మంచి డైరెక్టర్లు నాశనం అయిపోయారు ఈ నందులు పంచుకోవటం అనే విషయాల్లో. అందుకని నేను కూడా అంత చండాలను చేయదలుచుకోవాలి, అందుకని నాకు వద్దు ఈ నంది అని చెప్పేశా. అది ఆపేసేశారు. అది అంబికా కృష్ణ అడిగాం, అంటే ఏమండి నాదేముందండి, నేను ఉన్నే నామకి వచ్చి చైర్మన్ని నా మాట విన్నారా, వాళ్ళకి వాళ్ళే పనిచేసుకున్నారు అన్నాడు. ఆయనే స్వయంగా డయస్ మీనా, ఇంకేం చెప్పాలి సార్. అందుకని ఈ నందుల్ని ఎలా ఇవ్వాలి? అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు నందుల్ని పంచుకోమని చెప్పకపోవచ్చు, కానీ కింద వాళ్ళకి దేశుడు రియలైజ్ కాట్లా వాళ్ళ చేతుల్లో ఉంటే నందులు వెళ్ళిపోతుంటాయి.
తెలియకుండా వెళ్ళిపోతుంటే హ్యాండిక్యాప్డ్ అయినా కానీ పరిగెత్తుకుంటా. అందుకని ఇప్పుడు ఆటిని గెలికి మా కళ్ళ ముందు మా పాపం చేతులతో నంది ఇవ్వాలంటే కష్టంగా ఉంది మాకు. పాతయ్య అప్పుడప్పుడు అనౌన్స్ చేశారు, ఎందుకు ఇవ్వలేదు? కారణం లేదు. ఎందుకు ప్రతి సంవత్సరం కాంట్రవర్సీ అవుతాయి? ఆన్సర్ లేదు. అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. చెప్తే నాలాగా వచ్చినందుకు కూడా వెనక్కి వెళ్ళిపోద్ది. అందుకని ఇవన్నీ సీఎం గారితో కూర్చొని సేమ్ టైం కళ్యాణ్ లాంటి ఒక పెద్ద మనిషితో అట కూర్చొని ఇది ఏం చేయాలి, ఆ పాత ఇవ్వాలా ఇవ్వకూడదా, దాన్ని పక్కన పెట్టి కొత్తగా మన మళ్ళా ఎమ్మడే మీ నందవాడ్లు ముందుకెళ్ళాలా అనేది, అది కన్ఫ్యూజన్లో ఉన్నాం, మీమాంసలో ఉన్నాం. అందుకని కొద్దిగా మా టైం ఏంటి, నేను మంచి చేస్తానో లేదో తెలియదు కానీ చెండాలు మాత్రం చేయను, అదైతే కన్ఫామ్. సార్ అన్న, ఇప్పుడు నంది జ్యూరీలో అప్పుడు కమ్మవారే ఉన్నారు 11 మంది అన్నారు, ఇప్పుడు మీ దాంట్లో రెడ్డిస్ ఉంటారండి? రెడ్డిసా? వీళ్ళందరూ తెలుగు టెస్ట్ వాళ్ళైతే ఆ రెడ్డిస్ కౌంట్ చేసుకోవచ్చు. నువ్వు నేను కమ్మాను కదా, నేను పోతాను కృష్ణపల్లి రెడ్డి అనుకున్నారేమో. అది కాదు, ఆయన ఏమైనా ఆలీ రెడ్డి కాదు, ఆయన ఏమైనా కళ్యాణ్ రెడ్డి కాదు, రామచంద్ర రెడ్డి కాదు, జోగిరెడ్డి కాదు. పెట్టుకోమంటే పెట్టుకుంటాం.